డాక్టర్ కల్పన మాదాపూర్ పార్త డెంటల్ మీకు అందరికీ తెలుసు పార్త డెంటల్ కి 125 బ్రాంచెస్ ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అలాగే బెంగళూరులో 25 కు పైగా పార్త డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ బ్రాంచెస్ అన్నిటిలో కూడా ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే డెంటల్ కి సంబంధించి ఏమైనా ఎమర్జెన్సీస్ వస్తే ఎలా మేము అటెండ్ అవ్వాలి సో ఎవరైనా పేషెంట్ ని ట్రీట్ చేసే అవకాశం ఉందా క్రాస్ ఇన్ఫెక్షన్స్ అయితే ఎలా కరోనా భయం అనేది ప్రతి ఒక్కరిలో పాతుకుపోయింది సో దానికోసమే మేము డిజిటల్ కన్సల్టేషన్ అనేది చేస్తున్నాం ఇది ఒక బ్రాంచ్ లో కాదు ప్రతి ఒక్క బ్రాంచ్ అంటే పార్త డెంటల్కి సంబంధించి 125 బ్రాంచెస్ లో కూడా ఈ డిజిటల్ కన్సల్టేషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో కింద అటాచ్ చేసిన ఫోన్ నెంబర్ కి మీరు కాల్ చేస్తే మీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఇమిడియట్ గా మేము అటెండ్ అవుతాం అటెండ్ అయ్యే ఎమర్జెన్సీని బట్టి ఇమిడియట్ గా ట్రీట్మెంట్ అటెండ్ చేయాలా లేకపోతే మీకు ఏమైనా మెడికేషన్ తో మేము హెల్ప్ చేయగలమా లేకపోతే ఇంట్లోనే కొన్ని మార్పులు చేయడం వల్ల కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది మీకు గైడ్ లైన్స్ ఇవ్వగలుగుతాము సో ఎవరైనా ఎలాంటి ఎమర్జెన్సీతో గానీ సివియారిటీతో గానీ బాధపడుతుంటే అసలు మీరు డిలే చేయడానికి వీల్లేదు కింద నిన్న నెంబర్ కి వెంటనే ఫోన్ చేయండి దానికి ఫోన్ చేసి మీరు అటెండ్ అయితే సరిపోతుంది లేదా పార్త డెంటల్ వెబ్సైట్ లోకి మీరు ఇంక్లూడ్ అయినా కూడా ఈ ఫోన్ నెంబర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి మీరు వెంటనే దాని ద్వారా కూడా మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు సో ఈ రోజు నేను మీకు కరోనా గురించి మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉన్నారు మీరు వింటానే ఉన్నారు సో మాకన్నా మీకు ఎక్కువ అవగాహన కరోనా పట్ల ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్ లో మీరు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఎలా మీరు మెయింటైన్ చేసుకోవాలి పుచ్చిపళ్ళు లాంటివి రాకుండా క్యావిటీస్ రాకుండా ఏం చేయాలి ఎందుకంటే ఫుడ్ కన్సంప్షన్ మనం ప్రతిసారి వర్క్ వెళ్ళినప్పుడు ఒక 2 టైమ్స్ ఇంటేక్ ఫుడ్ ఇంటేక్ అనేది ఉంటే ఇంట్లో ఉండడం వల్ల మనం 1, 2, 3 సార్లు కొంతమంది ఇళ్ళలో 4 సార్లు కూడా తింటున్నారు ఎస్పెషల్లీ పిల్లలు పెద్దవాళ్ళు సో వీళ్ళు ఏదో ఒకటి ఇంట్లో ఉండడం వల్ల స్టిక్కీ సబ్స్టెన్స్ అంటే చాక్లెట్లు బిస్కెట్లు పళ్ళ కత్తుకుపోయే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల పళ్ళు ఈ టైంలో పుచ్చిపోవడానికి పాడైపోవడానికి నోట్లో చేసి స్మెల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో మనం వాటిని ఎలా అధిగమించాలి ఏం లేదండి సింపుల్ మెయింటెనెన్స్ చెప్తాను దాన్ని మీరు చేస్తే చాలు అసలు పుచ్చిపళ్ళు వచ్చే రాదా రాలేదా అనేది మీరు ఎలా పట్టుకుంటారు మీకు ఎలా తెలుస్తుంది అందుకని నేను మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను దానివల్ల పుచ్చిపళ్ళు స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది సో వెనకాతల పళ్ళల్లో కనుక పండు పుచ్చితే అంటే పెద్ద పళ్ళల్లో పుచ్చిపోతే మీకు ఇలా కనపడుతుంది చిన్నగా బ్లాక్ డిమార్కేషన్తో పన్ను తెల్లగా ఉండాల్సిన పన్ను అంటే ఇలా ఉండాల్సిన పన్ను ఇలా మారుతుంది అంటే పన్ను పుచ్చుతుంది అని అర్థం అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి పళ్ళు అనేవి వెనకాతల దంతాల్లో మాత్రమే కాదు ముందర మన నవ్వే పళ్ళ మధ్యన కూడా పళ్ళు పుచ్చుతాయి అలా కనిపించాలి అంటే మీకు ఇలా కనపడుతుంది నవ్వే పళ్ళ మధ్యన ముందరుండే పళ్ళు పై పళ్ళు కానీ కింద పళ్ళు కానీ మధ్యన బ్లాక్గా డిమార్కేషన్ అవుతుంది దాన్ని పళ్ళు పుచ్చుకోవడం అంటారు మీరు దాన్ని అశ్రద్ధ చేస్తే నెక్స్ట్ స్టేజ్ అనేది ఇలా తయారవుతుంది అంటే పన్నును మొత్తం తినేసి ఇలా మొత్తం ఇన్ఫెక్షన్ మనం బట్టిగా లైఫ్ టైం ఉండాల్సిన పన్ను అనేది మొత్తం కోల్పోతాం సో ఇది పుచ్చిపోయిన పళ్ళు ఉండే ఒక స్టేజెస్ అనమాట సో స్టార్టింగ్ లో మీకు నొప్పి రాకపోవచ్చు పన్ను పుచ్చిపోయినప్పుడు అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అలానే ఉంటుంది కానీ టైం గడిచే కొద్దీ ఆ ఇన్ఫెక్షన్ లోపలికి స్ప్రెడ్ అయ్యి మీ నర్వ్ ని ఇన్ఫెక్ట్ చేసే కొద్దీ పెయిన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది సో పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోగలమా డెఫినెట్ గా చేయించుకోలేము సో మనం ముందే ఇంట్లోనే జాగ్రత్త పాటించాలి సో మీరు చేయవలసింది ఏంటి 2 పూట్ల పళ్ళు తోమడం అనేది అలవాటుగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలు కూడా పళ్ళు తోముతున్నారా లేదా అనేది చెక్ చేయాలి రెండోది పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ ద్వారా అంటే డెంటల్ ఫ్లాస్ అనేది నైలాన్ థ్రెడ్ దాని ద్వారా కూడా పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకోవాలి మూడోది పంటికి అతుక్కుపోయే ఆహారం అంటే ఎప్పుడు ఫుడ్ తిన్న తర్వాత కూడా మన ఫుడ్ అనేది పళ్ళ మీద మిగిలిపోకుండా పళ్ళు కడుక్కుంటూ ఉండాలి బ్రషింగ్ అనేది ఎంతసేపు చేస్తున్నాం ఎంత గట్టిగా అదిమి చేస్తున్నాం అనేది కాదు పాయింట్ అక్కడ బ్రషింగ్ అనేది ప్రాపర్గా పళ్ళ అన్ని సర్ఫేసెస్ కి రీచ్ అవుతుందా లేదా అన్ని మూలలకి ఆఖరికి మన నోట్లో ఉండే ఆఖరి పన్ను కూడా మనం తోముతున్నావా లేదా క్లీన్ అవుతుందా లేదా చూసుకోవడమే బ్రషింగ్ టెక్నిక్ అనేది సో దాన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అయి తీరాలి అలా లేకపోతే ఆఖరి పన్ను దగ్గర నుంచి పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పుచ్చిపోయిన పళ్ళు రాకుండా మీరు మీ పిల్లలు కూడా 2 పూట్ల బ్రష్ చేయాలండి ఇది నేను చెప్పేది పెద్దవాళ్ళకి మటుకు యాక్టివ్గా యంగ్గా ఎనర్జెటిక్గా ఉండే వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు కానీ మన పిల్లల్ని మనకన్నా పెద్దవాళ్ళని వయసు మళ్ళిన వాళ్ళని అలాగే కొంచెం షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి క్రానిక్ డిసీజెస్తో బాధపడే వాళ్ళని కూడా కొంచెం మానిటర్ చేయడం అనేది మన బాధ్యతగా తీసుకుని వాళ్ళ పళ్ళు ఈ టైంలో ఎక్కువ పాడవకుండా నోట్లోంచి దుర్వాసన రాకుండా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఒకవేళ ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ వచ్చి మీకు పెయిన్ వచ్చి సఫర్ అవుతుంటే కూడా మీరు అస్సలు భయపడాల్సింది లేదు పార్థరెంటల్ 125 బ్రాంచెస్లో కూడా మేము మీకు అందుబాటులో ఉన్నాం డిజిటల్లీ పర్సనల్లీ కాదు
సో పర్సనల్లీ కూడా ఆ సందర్భాన్ని బట్టి పేషెంట్ సిటియాలిటీని బట్టి ఎస్ మేము డాక్టర్స్ కాబట్టి ఏమాత్రం హెసిటేట్ చేయము వరల్డ్ క్లాస్ ప్రొటెక్షన్తో డెఫినెట్గా మిమ్మల్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవరైనా అలా సఫర్ అవుతున్నా ఏమైనా ఇబ్బంది పడుతున్నా కూడా డెఫినెట్గా ఈ కింద అటాచ్ చేసిన నెంబర్కి కనెక్ట్ అయ్యి ఫోన్ చేయండి ఇమ్మీడియట్గా మేము అన్ని సందర్భాల్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కల్పన మీకు ఇది వీడియో అనేది ఇదేమో ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది కాదు డెఫినెట్గా ఇది ఒక అవేర్నెస్ వీడియో దీని ద్వారా ఎంతో మందికి మంచి జరుగుతుంది ఎంతో మందికి తెలియని విషయాలు తెలుస్తాయి సో డెఫినెట్గా లైక్ మీకు ఇష్టమైతే నచ్చితే కాదు డెఫినెట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ షేర్ చేయండి దీన్ని అందరూ చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే పళ్ళు కూడా ఇంపార్టెంట్ పన్ను నొప్పి వచ్చిందంటే మనకి పాత సామెత కూడా ఉంది చెప్పులోని రాయి కంట్లోని నలుసు పన్నులోని నొప్పి భరించలేము అని చెప్పి అలా పన్ను నొప్పి వచ్చిందనుకోండి ఇంకా అసలు మీ వల్ల కాదు చాలా కష్టపడాల్సి వస్తుంది సో ప్లీజ్ షేర్ ఇట్ లైక్ ఇట్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దిస్ బికాస్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కల్పన